హలో అందరికి నమస్కారం. బిగ్ బాస్ హౌస్ లో లాస్ట్ వీక్ లో మీకు అందరికి ఒక కథ చెప్పాను, గుర్తుందా? అదేనండి వేటగాడి కథ. వేటగాడు విజయంతో బయటకు వచ్చిన తర్వాత ఏమై ఉంటుంది అని చెప్పి మీకు అందరికి ఒక సందేహం ఉంటుంటుంది. ఆ సందేహాన్ని ఇవాళ తీర్చే రోజు మీ ముందుకు వచ్చింది. ఎలా అంటే, ఆ వేటగాడు విజయంతో బయటకు వచ్చిన తర్వాత బయటకు వచ్చి చూస్తే ఎంతోమంది అభిమానులు ఆ వేటగాడిని చుట్టుముట్టారు, ఎంతోమంది జయజయలు పలికారు, ఎంతోమంది స్వాగతంగా ఆహ్వానించారు వాళ్ళ ఇళ్ళకి. వేటగాడు బయటకు వచ్చి ఇదంతా చూసి, ఏంటి ఇంతమంది జనం, నాకేనా, నేను ఆడిన వేటకేనా అని చెప్పి ఆశ్చర్యంలో మునిగిపోయాడు. అలాగే వేటగాడు ఈ జనాలను చూసి, అభిమానులను చూసి, నన్ను గెలిపించి జయజయలు కొట్టి గెలిపించిన జనాలు జనాల కోసమే ఒక 4 నెలలు గడపాలని, వాళ్ళు ఎక్కడికి పిలిచినా, ఎప్పుడు పిలిచినా, ఎలా పిలిచినా వెళ్తూనే ఉన్నాడు. ఎవరైనా ఆప్యాయంగా ఇంటికి పిలిచి ఒక 4 పచ్చడి మెతుకులు పెట్టినా ఆప్యాయంగా భోంచేసి వచ్చేవాడు. ఎందుకంటే ఈ వేటగాడు ఎప్పుడు ఈ విజయాన్ని వాళ్ళకి అంకితం చేస్తాడు కాబట్టి ఇందులో విజయంలో పాలు పంచుకున్న ప్రతి ఒక్కళ్ళకి న్యాయం చేకూర్చాలని, వాళ్ళ ప్రేమగా వాళ్ళని పలకరించాలని ఒక భావనతో 4 నెలలు వాళ్ళతోనే గడిపాడు. అందులో కొంతమంది అనుచరులు ఈ వేటగాడికి చాలా దగ్గరగా ఉండడం మొదలుపెట్టారు. దగ్గరగా ఉన్న అనుచరులు ప్రతిరోజు ఆ వేటగాడితో సంభాషణలు చేయడం, వేటగాడితో పాటు అనుచరించడం మొదలుపెట్టారు. కానీ ఒకరోజు ఏమైంది, ఇందులో కొంతమంది అనుచరులు వేటగాడి కోసం ఆప్యాయంగా పలకరించే అమ్మాయిలని వాళ్ళలో వేయడానికి ప్రయత్నించారు. ఎలా అంటే, నీకు వేటగాడు అంటే ఇష్టమైతే నన్ను రా, నా దగ్గరికి రా, నన్ను సంప్రదించు, కాకపోతే వేటగాడిని పలకరించాలంటే ముందు నువ్వు నేను చెప్పినట్టు చేయాలి, నీ అందమైన ఆకృతిని బంధించి నాకు పంపించాలి, నువ్వు నాతో గడపాలి, ఇలా చెప్తూ అమ్మాయిలను వలలో వేసుకోవడం మొదలుపెట్టారు. కానీ ఇవేమి వేటగాడి వరకు రాలేదు. కొంతమంది వేటగాడికి చెవిలో వేసినా వేటగాడు పట్టించుకోలేదు. ఒకరోజు వేటగాడు తను తిరుగు ప్రయాణం చేస్తూ ఒక అమ్మాయిని పలకరిస్తుంటే అందులో ఒక అనుచరుడు ఆ అమ్మాయిని ద్వేషించాడు. అందరి ముందు బజార్లో నడిపొట్టిన ద్వేషించాడు. అప్పుడు వేటగాడికి ఉగ్రుడై అక్కడి నుంచి అసహనంతో అసహించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన వెంటనే వేటగాడు అనుచరుల్ని తన సంస్థ నుంచి తొలగించాడు. ఆ సంస్థే కౌశల్ ఆర్మీ ఫౌండేషన్. కౌశల్ ఆర్మీ ఫౌండేషన్ నుంచి తొలగించబడ్డ ఈ అనుచరులందరూ ఒక జట్టుగా తయారయ్యారు. కౌశల్ ఆర్మీ ఫౌండేషన్లో ఈ సంస్థలో ఎవరైనా ఎలాంటి తప్పు చేసినా అందులోని అమ్మాయిలతో ఏమైనా తప్పు చేస్తే వేటగాడు ఎవరిని క్షమించాడు అది అనుచరులు కూడా తెలుసు. ఎందుకంటే ఒక తల్లిలా భావించి, ఒక చెల్లిగా భావించే ఈ వేటగాడు వేరే వాళ్ళు తప్పుగా ప్రవర్తిస్తే సహించేవాడు కాదు. అలా కొంతమంది అనుచరులు తీసిన తర్వాత వేటగాడు తన జీవితంలో ప్రయాణిస్తుంటే నిరంతర న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి, అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్, ఫాలో ఆన్ ఫేస్బుక్, గూగుల్ ప్లస్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ గ్రేట్ తెలంగాణ టీవీ.